వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లో హౌరా నుంచి న్యూ జల్పాయిగురి వరకు ఈ రైలు ప్రయాణించనుంది. హౌరాలో జరిగిన కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్ తెల్లవారుజామున చనిపోవడంతో గాంధీనగర్ లో వెళ్లారు. అక్కడ అంత్యక్రియల్లో మోదీ పాల్గొన్నారు. 475 వందే భారత్ ట్రైన్ శురూ కర్నే కా సంకల్ప లియా థా. आज इसी में से एक हावड़ा न्यू जलपाईगुड़ी वंदे भारत ट्रेन यहां कोलकाता से शुरू हुई है. आज ही रेलवे और मेट्रो की कनेक्टिविटी से जुड़े अन्य प्रोजेक्ट्स का भी लोकार्पण और शिलान्यास हुआ है. करीब 5000 करोड़ रुपए की लागत से जोका बीबीडी बाग मेट्रो प्रोजेक्ट पर काम हो रहा है. सर, आई कन्वे माई ग्रेटिट्यूड टू यू बिकॉज यू आर सपोज टू कम टू वेस्ट बंगाल टूडे, बट बिकॉज ऑफ द सैड डिमाइज ऑफ योर मदर यू कुड नॉट रीच, बट हार्टिली यू हैव रीच टू अस थ्रू योर वर्चुअल प्रोग्राम. इवन आई विल रिक्वेस्ट टू मेक द प्रोग्राम कट टू शॉर्ट. And please take rest because just you are coming from the cremation. Sir, you'll be happy to know today is my happiest day because my dream project, when I was a railway minister, that Taratala Joka, I inaugurated this along with I invited Pratibha Patil ji, the then president. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో వారి సంప్రదాయం ప్రకారం హీరాబెన్ కు తుది వేడుకలు పలికారు. మోదీతో పాటు ఆయన సోదరుడు కూడా హీరాబెన్ చితికి నిప్పంటించారు. బతికి ఉన్నంత కాలం హీరాబెన్ అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపారు. తన కుమారుడు ప్రధాని అయినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఉండేవారు. అయితే అంతే నిరాడంబరంగా ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళసైతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ గొంగుడి సునీత, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో అర్చకులు రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జిషీటు వేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 90 అసెంబ్లీ, 400 పార్లమెంటు స్థానాల లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో పేరుతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో తెలంగాణలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ బహిరంగ సభలోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ ను విడుదల చేస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికార దిశలో ఏదైతే ఇవాళ అడుగులు వేస్తా ఉన్నామో 119 స్థానాలకు రాష్ట్ర స్థాయిలోటువంటి సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళను పాలకులుగా నియుక్తి చేసి ఆ యొక్క అసెంబ్లీలు గెలిపించే బాధ్యతను పాలకులకు అప్పగించడం జరిగింది. ఆ రకంగా ఈ 2 రోజుల సమావేశం 2023లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మరి లోక్సభ స్థానాలు గెలుపు కోసం ఈ 2 రోజుల సమావేశం చాలా ఒక ప్రాముఖ్యత సంతరించుకొని ఈ 4 అంచెల వ్యవస్థను అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసి ఈ 4 అంచెల వ్యవస్థ ద్వారా
సంస్థాగతంగాను రాజకీయంగా కూడా ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేయడము ప్రజలను చైతన్యపరిచి బీజేపీకి అనుకూలంగా మార్చేదానికి ఈ 10 మాసాల ఒక రోడ్ ప్లాన్ ను ఖరారు చేయడం జరిగింది ఈ 10 మాసాల రోడ్ మ్యాప్ లో భాగంగా మొదటి 3 మాసాలకు కూడా మరి కార్యక్రమాలు కూడా భవిష్యత్ కార్యక్రమం సంస్థాపరంగా రాజకీయంగా కూడా సమాంతరంగా గెలుపు దిశలో బీజేపీ ముందుకు పోయడానికి కార్యక్రమాలు ఖరారు చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు పూర్తిగా ఇవాల కేసీఆర్ పాలన పట్ల కేసీఆర్ వ్యవహార శైలి పట్ల కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతి పట్ల వారి కుటుంబ పెత్తనం పట్ల విసిగిపోయిన ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు బీజేపీ వల్లనే సంభవమని విశ్వసిస్తూ భావించి ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ వైపు ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకు తెలంగాణ సమాజం ఆశయాలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా గెలుపు దిశలో అడుగులు వేయడానికి పావులు కదుపుతూ ఈ నాలుగు అంచెల వ్యవస్థ ప్రతి అసెంబ్లీకి ఒక పాలకు సీనియర్ నాయకుడు ఆ అసెంబ్లీకి సంబంధించిన వ్యక్తి కాకుండా ఒక ప్రభారి అంటే ఒక రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభారి మరి ఒక అసెంబ్లీకి బాధ్యతలు అప్పగించు ఒక విస్తార కంటే ఒక ఫుల్ టైమర్ 24/7 అసెంబ్లీలోనే కార్యకర్తలకు అందుబాటులో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కోసం మాత్రమే అంటే ఇవాల పోలింగ్ బూత్ స్థాయిలో పూర్తి స్థాయి కమిటీల నియామకంతో పాటు పేజ్ ప్రముఖ్ వరకు ప్రతి 60 ఓటర్లకు ఒకరిని బాధ్యులు చేసేటువంటి యంత్రాంగాన్ని తయారు చేయడానికి ఒక విస్తారకు ఆ అసెంబ్లీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు కన్వీనర్గా నియమించడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి కన్వీనర్ నియమించేటువంటి బాధ్యత ఈ రకంగా తెలంగాణను ఇవాళ కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడేదానికి ఆ కుటుంబ పాలనకు విముక్తి చేయడానికి కేసీఆర్ హటావ్ తెలంగాణ బచావ్. సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన వెటరన్ క్రికెట్ మ్యాచ్ కు నిన్న రాత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలు హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కాసేపు బ్యాట్ పట్టి బౌలింగ్ చేస్తూ సరదాగా గడిపారు మంత్రి హరీష్ రావు. తర్వాత వెటరన్ మ్యాచ్ లో మంత్రి హరీష్ రావు 11 వర్సెస్ రాధాకిషన్ రావు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. అందులో రాధాకిషన్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ రన్నర్అప్ జట్లకు మంత్రులు బహుమతులు అందజేశారు. సీఎం కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ అవినీతితో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తరుణ్ చుగ్. మిషన్ 90 పేరుతో 10 నెలల రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్లో ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. बहुत दुखी है केसीआर कुटुंब के अहंकार से, केसीआर कुटुंब के भ्रष्टाचार से, केसीआर कुटुंब के वंशवाद से, केसीआर कुटुंब की लूट से, केसीआर कुटुंब की आराम प्रस्ती से, केसीआर कुटुंब द्वारा तेलंगाना के साधुओं का दुरुपयोग कर बाहर की स्टेटों में ले जाने पे बहुत दुखी है. इवन दुख शब्द छोटा है, लोग उनसे घृणा करते हैं. हेट, और ये हेट, ये घृणा 2023 के विधानसभा चुनाव में भी और 2024 के लोकसभा चुनाव में केसीआर का सुफड़ा साफ करेगी. टीआरएस उब्लीग बीआरएस को इतिहास बनाने वाली है, इतिहास का पार्टी बनने वाली है और भारतीय जनता पार्टी के नेतृत्व में नरेंद्र मोदी जी के आशीर्वाद वाली डबल इंजन की सरकार को तेलंगाना की जनता आशीर्वाद देगी.
సంగారెడ్డి జిల్లా పీఆర్టీయూ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షీష, తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2023 సంవత్సరంకి గాను పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి రాష్ట్రంలో మొదటి స్థానంగా నిలపాలని ఉపాధ్యాయులను కలెక్టర్ కోరారు. అనంతరం అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ మాట్లాడుతూ మండల స్థాయి నుంచి తాలూకా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ప్రభు, ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్, రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు మనాయ, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పీఆర్టీ 2023 సంవత్సర నూతన క్యాలెండర్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా రాబోయే సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో అగ్రగామిగా రాష్ట్రంలో అగ్రగామిగా నిలబడాలనే విషయాన్ని తెలియజేయడంతో మేమందరం కూడా ఖచ్చితంగా మీ సంకల్పానికి అనుగుణంగా కృషి చేసి కృతజ్ఞులుగా పనిచేస్తామన్న విషయాన్ని తెలియజేయండి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 4 సంవత్సరాలుగా వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వహించి నేడు పీజీ సీటు రావడంతో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న డాక్టర్ శ్రావణి వీడ్కోలు సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ శ్రావణిని రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ శ్రావణి 4 సంవత్సరాలుగా శంకరంపేట మండల వైద్యాధికారిగా విధులు నిర్వహించారని, కరోనా సమయంలో కూడా మహిళ వైద్యురాలై ఉండి కూడా కరోనా మహమ్మారిని తరిమికొట్టే విధంగా అందరికీ ధైర్యం కల్పిస్తూ ధైర్యంగా వైద్య సేవలు అందించి ఉత్తమ వైద్యాధికారి అని కొనియాడారు. 4 సంవత్సరాల కాలంలో మెదక్ జిల్లా నుంచి ఉత్తమ వైద్యాధికారిగా 2 సార్లు ఎంపిక కావడం జరిగిందని, ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో అదేవిధంగా వైద్య సిబ్బందితో ఒక వైద్యురాలి కాకుండా కుటుంబ సభ్యురాలిగా మెలిగిందన్నారు. ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత చదువు కోసం వెళ్తున్న డాక్టర్ శ్రావణి, వారి కుటుంబ సభ్యులతో పాటు తహసీల్దార్ రాజేశ్వరరావు, ఇన్స్పెక్టర్ శ్రీహరి, వనిత, సూపర్వైజర్ నిర్మల, శ్రీనివాస్, సిహెచ్ఓ యాదగిరి రావు, ఫార్మసిస్ట్ రాజేశ్వర్, సుప్రియ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం డిగ్రీ అంటే పీజీ అంటే రావడం అనేది అంత ఈజీ కాదు. పీజీ రావడం చాలా అంటే మేడం గారు చాలా కష్టపడి చదువుతున్న పీజీ ఇక్కడ అందుబాటులో ఉన్న కాలేజీలో రావడం జరిగింది. ఒక మహిళా డాక్టర్గా ఉండి వారు చేసిన సేవలు అంటే ప్రభుత్వం ఏమైనా ఉందో స్కూల్లో చేయాలి, ప్రభుత్వం ఇది విధించాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలో ఆ నిబంధన ప్రకారం వారు మహిళా డాక్టర్గా ఇక్కడ వచ్చిన రావడం నాకుగా పనిచేయడం గొప్ప విషయం. ఇది ఆమె పీజీ సీట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. మళ్ళీ ఆమె డాక్టర్ అయి మరి మా మీద డిస్ట్రిక్ట్కే రావాలని మేము కోరుకుంటున్నాము. చాలాసార్లు నేను కూడా చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్కు ఎవరైనా అడిగితే అక్కడ డాక్టర్ గారు చాలా మంచిగా చూస్తుంది, రెస్పాన్స్ ఉంది, ఏమైనా అవసరం ఉంటే వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను కూడా నేను చెప్పాను. నేను కూడా ఇలా ఇక్కడ వర్క్ చేశాను అని అంటే మీ అందరి సహకారం ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ కూడా నేను 2 టైమ్స్ అవార్డు తీసుకున్నాను మెదక్ డిస్ట్రిక్ట్లో. నేను 2018 ఆగస్ట్లో వచ్చాను, ఇప్పటి వరకు 2 సార్లు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ తీసుకున్నాను. దానికి అంతా మనం అందరం ఫ్యామిలీ మెంబర్స్గా ఉండి కష్టపడ్డాం కాబట్టి మన పిహెచ్సికి 2 అవార్డ్స్ వచ్చాయి. బయట ఫీల్డ్లో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా నేను అంత ఎక్స్పోజ్ చిన్నప్పటి నుంచి చెప్పలేదు. ఇప్పుడు కూడా చదువుకోవడం, ఇంట్లో ఉండడం, ఆడపిల్లనం కాబట్టి రిపోర్టర్స్ పాత్రికేయులతో ఎలా మాట్లాడాలి, సర్పంచ్ వారితో ఎలా మాట్లాడాలి, పొలిటికల్ లీడర్స్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2020-21 సంవత్సరానికి సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈఓ శైలేష్ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలో మొత్తం 25 రికార్డులు ఉన్నాయని, వాటన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగిందని జిల్లా పరిషత్ సీఈఓ శైలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సూపరింటెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో కొన్ని మన రిజిస్టర్స్ ఉంటాయి, 25 రిజిస్టర్స్ ఉంటాయి.
క్యాష్ బుక్, తర్వాత మూమెంట్ రిజిస్టరు, విజిటర్ రిజిస్టరు, తర్వాత స్టాక్ రిజిస్టర్స్ ఇలాంటివి కొన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. 2021 ఇయర్కి ఇప్పుడు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మెదక్ జిల్లా రామేంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫైలేరియా సర్వే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి ప్రారంభించారు. మెదక్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రభుత్వం ఫైలేరియా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. పలు గ్రామాలలో ప్రజల రక్త నమూనాలు స్వీకరించి ల్యాబ్కు పంపిస్తామన్నారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ సర్వే చేపడుతున్నామన్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట, చినశంకరంపేట, రామేంపేట, శివంపేట, హవేలీ, గన్పూర్ మండలాల్లో సర్వే చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనుమానిత వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించడం ద్వారా ఫైలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కుమారస్వామి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేకు ప్రజలు సహకరించాలని, బోధకాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి, పిహెచ్ఎన్ సత్యమ్మ, వైద్య ఆరోగ్య సిబ్బంది సునంద తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈ రోజు టాస్క్ ప్రోగ్రామ్ కింద, అంటే ట్రాన్స్మిట్ అసిస్టెంట్ సర్వే ప్రోగ్రామ్ కింద, ఫైలేరియా మైక్రో ఫైలేరియా ఎంతవరకు రక్తనమూలాల్లో ఉందనేది సర్వే ప్రోగ్రామ్ అనమాట. ఇంతకుముందు 14 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాలు మనం ఎండిఏ ప్రోగ్రామ్ కింద ఇల్లు తిరిగి టాబ్లెట్స్ పంచినాము. దానిలో పోయిన సంవత్సరం మనకు బిలో 1 కేజీ చేగుంటలు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఈ టాస్క్ ప్రోగ్రామ్ కింద మెదక్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి జిల్లా మొత్తంలో 18 సైట్లను ఫిక్స్డ్ సైట్, 9 ఫిక్స్డ్, ర్యాండమ్ కింద చేసినారు. అయితే దీనిలో కూడా ఇప్పుడు రక్తనమూలాలు 300 దానిలో భాగంగానే అక్కన్నపేటలో సర్వే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని ఒకవేళ అట్లానే ఆశిద్దాం, ఫ్రీ కావాలనే కోరుకుందాం. మొత్తం జిల్లా మొత్తంలో మీ మండలంలోనే, ఇక్కడ రామాయణపేట మండలంలోనే 561 కేసులు ఉన్నాయి. 1800లో 130 కేసులు ఇక్కడే ఉన్నాయి అన్నమాట. దీనికి ఇప్పుడు అక్కన్నపేట గ్రామస్తులు కొంచెం మా వైద్య సిబ్బందికి అందరూ సహకరించి రాత్రి తీసేది కాబట్టి కొంచెం ప్రసరించాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా కంది మండల కాశీపూర్ గ్రామ శివారు సమీపంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపం నందు కంది గ్రామ పంచాయతీకి చెందిన చెత్తను తెచ్చి అక్కడ వేయడంతో విపరీతమైన దుర్వాసనతో విద్యార్థులతో పాటు గ్రామస్తులు, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా చెత్త వేసిన పరిషత్ ప్రాంతాల పక్కనే వ్యవసాయ భూమిలో ఉన్న అక్కడికి వెళ్లి రైతులు పొలాలకు పోయే పరిస్థితి లేదని గౌసుద్దీన్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ దుర్గంధమైన స్థితిలో ఉన్న అక్కడ గుంతులో నీరు నుంచి ఉండడంతో, అక్కడ చెత్త వేయడంతో ఆ వాసన భరించలేని స్థితిలో ఉందన్నారు గ్రామస్తులు. చచ్చిపోతే వాళ్ళ మీద బాధ్యత, పంటలు ఖరాబ్ అయింది, చెత్త గురించి కుక్కలు వచ్చి అడ్డా, మన కుక్కలు వచ్చి వాసన రానికి గురి అవుతున్న సచి కుక్కలు చచ్చిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడ గుంజాలి సార్? ఎవరు గుంజాలి? ఇక్కడ ఉండరు అండర్ కుక్కలు పెట్ట భరించలేక వర్షం పడని వాళ్ళే మేము రోడ్ కాడ హాస్టల్ కాడికి వెళ్ళినా వాసన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే డబల్ బెడ్రూమ్ కాడికి ఇక్కడ ట్రాక్టర్ గిట్ట వస్తే మేము ఇక్కడ దాడలేం తాడు వాసన కట్ట. ఇప్పుడు మాతో పరిస్థితి అట్టు ఉంది. ఎంఆర్ఓకు కలెక్టర్ కూడా బాధ్యత వాళ్ళది, మనం తాగుతా ఇక్కడ రైతులకు. ప్లస్ ఇక్కడ దగ్గరనే ఒక 100 మీటర్స్ కూడా లేదు విద్యార్థులు, ఈ 500 మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఆపుతున్నాం. ఈ యొక్క ఈ జాగాను ఎంఆర్ఓ గారు చూపించారంట. ఆ ఎంఆర్ఓ గారు తీర్మానం ఎట్లా చేసారంటే, ఆ తీర్మానం కందిోళ్ళే, కంది ఎంఆర్ఓ ప్లస్ కంది పంచాయత్ సెక్రటరీ, ఈ శివారేమో గ్రామ కాశీపూర్ శివారు అనమాట, మా శివార్లో వాళ్ళు సెక్రటరీస్ మీకు చూపిస్తారు పేపర్లు ఉన్నాయి. కంది వార్డ్ మెంబర్లు వాళ్ళు వచ్చి వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి కాదు, వాళ్ళ శివార్లో వాళ్ళు డంప్ యార్డు అని చెప్పారు. ఆ డంప్ యార్డ్ వాళ్ళ వాళ్ళ శివార్లు వేసుకోండి, మా శివార్లో మాది వేసుకున్నాం, మేము డంప్ యార్డ్ చెత్తని తీస్తున్నాం, అన్ని తీస్తున్నాం. వాళ్ళ శివార్ పెద్ద ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని వేసుకోమని కోరుతున్నాం. మా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది, దీనికి పెద్ద ఎత్తున మేము కూడా ఇది ధర్నా చేస్తామని కోరుచు. తిరుమలలో రేపు ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. అలాగే రేపటి నుంచి జనవరి 2 వరకు శ్రీవారి ట్రస్ట్ టికెట్ల జారీని సైతం నిలిపివేయనుంది. రేపటి నుంచి జనవరి 3 వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఓ పాత నేరస్తుడు డ్రైవర్ గా చేరి యజమానిని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో నగదు దోచుకుందామని చేసిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లోని కిస్మత్పుర ప్రాంతానికి చెందిన సాయి కిరణ్ రెడ్డి అనే వ్యక్తి గచ్చబొల్లిలో హీరో షోరూమ్ ను నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద డ్రైవర్ గా చేరిన సుదర్శన్ పై గతంలో రాయదుర్గం గజ్వేల్ మహంకాళి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నేర చరిత్ర ఉంది. అయితే యజమాని సాయి కిరణ్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేద్దామని మరో ముగ్గురు స్నేహితులతో సుదర్శన్ పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 27న సాయి కుమార్ రెడ్డిని కారులో గచ్చబోడికి తీసుకెళ్తూ రాజేంద్ర నగర్ పత్తికొండ వద్ద మూత్ర విసర్జన కోసం దిగాడు. సుదర్శన్ రాక కోసం అక్కడ ఎదురు చూస్తున్న స్నేహితులు అర్జున్, అనిల్, విజయ్ సాయి కుమార్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారితో తోపులాడిన సాయి కుమార్ రెడ్డి ఎట్టకేలకు తప్పించుకున్నాడు. అదే సమయంలో అర్జున్, అనిల్, విజయ్ సాయి కుమార్ రెడ్డిని కారుతో సహా పారిపోయారు. ఇదే విషయంపై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్తగా డ్రైవర్లను పెట్టుకున్న వాళ్ళు డ్రైవర్ల పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే డ్యూటీలో జాయిన్ చేసుకోవాలన్నారు. సాయి కిరణ్ రెడ్డి అని వాళ్ళకి సంబంధించిన హీరో షోరూమ్ ఉంటుంది. ఆ షోరూమ్ నుంచి గచ్చిబౌలికి పోయే క్రమంలో డ్రైవర్ సుదర్శన్ అనే అతను యూరిన్ వస్తుందని చెప్పి దిగడం, వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసి ఫోర్సబుల్గా అతన్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అతని అరుపులు, అతను రోడ్ మీద చేసినటువంటి లొల్లికి అక్కడ పోయేటటువంటి వాహనదారులు కొంతమంది నోటీస్ చేయడం, వాళ్ళు ఏదైనా పట్టుకుంటారని వీళ్ళు భయపడి వెహికల్ తీసుకొని అతనికి సంబంధించిన టెలిఫోను, అతనికి సంబంధించిన చెక్ బుక్ తీసుకొని పారిపోవడం జరిగింది. వెంటనే అతను 100 డేలు కూడా కాల్ చేయడం, మనకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం, దానికి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసుకొని కేసు నమోదు చేసి ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మార్నింగ్ మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు సుదర్శన్, అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులను కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇద్దరు వ్యక్తులు అనిల్ మరియు విజయ్ అనే వ్యక్తి, విజయ్ గోవాకు చెందినటువంటి వాడు, వీళ్ళని కూడా అతి త్వరలో ప్రత్యేకమైన బృందాలు పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సుదర్శన్ పైన ఆల్రెడీ 4 కేసులు నమోదు ఉన్నాయి, దీంతో 5వ కేసు. ఇతని పైన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. చంచల్గూడ జైలు నుంచి రామచంద్ర భారతి రిలీజ్ అయ్యారు. నకిలీ పాస్పోర్టు కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు బెయిల్పై విడుదలయ్యాడు. షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. రామచంద్ర భారతి ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఏవర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్పై విడుదలయ్యారు.